मुन्नूर कापुलु आर्थिकंगा सामाजिकंगा एदिगिनप्पुडे राज्याधिकारं साध्यमवुतुंदनि तेलंगाण मुन्नूर कापु संघं राष्ट्र कन्वीनर सर्दार पुटं पुरुषोत्तमराव अन्नारु। पेदपल्ली जिल्ला रामगिरि मंडलंलोनि साईराम गार्डन्लो जरिगिनटुवंटि मंडल मुन्नूर कापुल समावेशंलो आयन मात्लाडुतू समाजंलोनि बहुजन कुलालतो सख्यतगा उंटू मुन्नूर कापुलु ऐक्यत पंपొందించాల్సిన అవసరం ఉందన్నారు। राष्ट्र వ్యాప్తంగా ఆ దిశలో పయనించడానికి ప్రణాళిక రూపొందించామని తెలిపారు। ఇప్పటికే 33 జిల్లాల అధ్యక్షులు 119 నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని వీరికి తోడుగా 584 మండలాల్లో కోఆర్డినేటర్లు 542 మున్సిపాలిటీ కార్పొరేషన్స్లో డివిజన్ కోఆర్డినేటర్లు మున్సిపాలిటీ కోఆర్డినేటర్లను త్వరలోనే నిర్మించనున్నట్లుగా పురుషోత్తమరావు పటేల్ తెలిపారు। మున్నూరు కాపు సంఘం పటిష్టమైనంత నాయకత్వంతో మున్నూరు కాపుల సంక్షేమ అభివృద్ధికి కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు। ఉమ్మడి కరీంనగర్ బాధ్యులు అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ శంకరి బాలకృష్ణరావు పటేల్ మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘం ఒక పటిష్టవంతమైనటువంటి ఒక బయలా రూపొందించుకున్నామని సంఘం అపెక్స్ కౌన్సిల్ క్షేత్రస్థాయి వ్యవస్థ రెండంచెల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు। మంధన నియోజకవర్గం మున్నూరు కాపు సంఘం కోఆర్డినేటర్ ఆకుల కిరణ్ పటేల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అమీర్శెట్టి రామస్వామి గౌరవ అధ్యక్షులు ఎల్వాక రాజన్న పటేల్ రామగిరి అధ్యక్షులు కొమ్ము నాగేశ్వర్ పటేల్ ఐలి మధు పటేల్ పెద్దపల్లి నియోజకవర్గం కోఆర్డినేటర్ తుమ్ముల శ్రీనివాస్ పటేల్ పెద్దపల్లి మండలం జడ్పీటీసీ రామమూర్తి పటేల్ తదితరులు పాల్గొన్నారు। ఇన్ని సంఘాలు కూడా కలవాలంటే రాష్ట్ర సంఘాలు ఫస్ట్ రద్దు కావాలి। నేను వచ్చి ఒకరి ఒకరితో మాట్లాడుకొస్తున్నా, ఇంకొక ఆయన ఒకరితో మాట్లాడుతుండూ అది ఇబ్బందుల దాంతో రద్దు చేసుకున్న తర్వాత వీళ్ళు ఒక అత్యున్నతమైన బైల అంటే ఒక చట్టం రాజ్యాంగం ఒక 6 నెలలు కష్టపడి ఒక రాజ్యాంగాన్ని రాయడం, ఆ రాజ్యాంగ ప్రకారంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక బలమైన శక్తి కలగాలనే ఆలోచనతో కార్యక్రమం చేయడం, దానికి నన్ను ఇప్పుడు మళ్ళీ నేను కన్వీనర్ ఓన్లీ తాత్కాలికంగా నన్ను రాష్ట్ర కన్వీనర్ చేయడం జరిగింది। ఈ రాష్ట్ర కన్వీనరు ఏదైతే ఈ 3-4 నెలలు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత రాష్ట్ర ఎన్నికలు జరిగితే అధ్యక్షుడిని ఎన్నుకుంటారు, ఎవరన్నా ఎన్నుకోవచ్చు, నన్ను నిన్ను మీ అందరి రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవచ్చు। ఆ రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మేము అనుకున్నాడు 119 నియోజకవర్గాలలో కోఆర్డినేటర్లు తాత్కాలికంగా, ఎవరైనా తాత్కాలిక కిరణ్ పటేల్ కూడా తాత్కాలికమైన కోఆర్డినేటర్, నియోజకవర్గానికి పర్మనెంట్ కోఆర్డినేటర్ కాదు, తాత్కాలికంగా ఎవరో ఒకరు గ్రామాలలో పనిచేయాలి కాబట్టి ఏదైతే రాజన్న గారు గౌరవ అధ్యక్షులు రామస్వామి గారు అమీర్శెట్టి రామస్వామి గారు ఆలోచన చేసి వారిని ఈ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా వేస్తే వారు తిరగడానికి ఒక అవకాశం కల్పించడం జరిగింది। వారు ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే వాళ్ళకు మేము ఈ 119 నియోజకవర్గ కోఆర్డినేటర్లకు 33 మంది జిల్లా అధ్యక్షులకు నాగార్జున సాగర్లో ఒక 2 రోజుల శిక్షణ శిబిరం చేసినాం। అంటే ఎట్లా గ్రామాలలోకి వెళ్ళాలి గ్రామాలలో ఎట్లా పనిచేయాలని అంటే 2 రోజులు శిక్షణ ఇచ్చినాం। శిక్షణ ఇచ్చాక వాళ్ళు ఇప్పుడు రిమైనింగ్ కాన్స్టిట్యూన్సీకి వచ్చినాక ఏం చేయమన్నామంటే ప్రతి మండలానికి ఒక కోఆర్డినేటర్ నియమించాం। అంటే ప్రతి మండలం అంటే 584 మండలాలు ఉన్నాయి, అట్లనే కార్పొరేషన్లు అంటే మన రామగుండంలాగా అదేవిధంగా కరీంనగర్ లాగా హైదరాబాద్ లాగా వరంగల్ లాగా ఉన్న కార్పొరేషన్లలో డివిజన్ కూడా మండల అధ్యక్షుడికి ఏదైనా ఓటర్ రైట్ ఉంటుందో అది కల్పించిన మున్సిపాలిటీలు ఉంటాయి, మంత్రి మున్సిపాలిటీ లాగా ఉంటే మున్సిపాలిటీ కూడా అట్లయితే మొత్తం 542 మొత్తం కలిపితే 1300 మంది కోఆర్డినేటర్లు ఏర్పడతారు। ఈ 1300 మంది కూడా తాత్కాలికమే, అంటే కిందికి వస్తున్నప్పుడు నియోజకవర్గ రాష్ట్ర కన్వీనరు, రాష్ట్ర కన్వీనర్ ఒక నియోజక కన్వీనరు, నియోజకవర్గ మండల కన్వీనర్, మండల కోఆర్డినేటర్లు, ఈ మండల కోఆర్డినేటర్లు కూడా తాత్కాలికమే। ఇప్పుడు మిమ్మల్ని మీ దాంట్లో ఒక మండల కోఆర్డినేటర్ తీసుకుంటే ఈయన ఏం చేస్తున్నాడు, బైసా కొద్దిగా సీరియస్గా కొద్దిగా ఇంటే మీకు అర్థమయ్యేలా పొద్దుగా మీరు పనిచేయడానికి అవకాశం వస్తుంది, ఇదేందో హోదా అనుకున్నట్టు కాకుండా ఆ మండల కోఆర్డినేటర్ ఎవరైతే ఉందో మొత్తం వాళ్ళకు కూడా ఒక శిక్షణ ఇస్తారు। ఏది ఎట్లయితే నియోజకవర్గం కోఆర్డినేటర్లకు శిక్షణ ఇచ్చినామో వారికి కూడా ఈ మండల కోఆర్డినేటర్లకు కూడా ఒక శిక్షణ ఇస్తారు। శిక్షణ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ శిక్షణ ఇచ్చినాక వాళ్ళు వచ్చి గ్రామం తిరగాలి। ఇప్పుడు రామగిరి మండలంలో ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాలు తిరగాలి, తిరిగి గ్రామంలో కమిటీ ఉంటే దాన్నే రాసుకుంటారు। ఇప్పుడు నాగేశ్వరరావు పటేల్ గ్రామానికి ఉన్నాడు అనుకున్నాం, ఆయన రాలేదు కూడా రాసుకుంటాడు,
అట్లనే ఒక ఊర్లో గ్రామంలో మున్నూరు కాపు కానీ సంఘం లేదు. ఆ కోఆర్డినేటర్పై సంఘం పెడతాడు, సంఘం పెట్టి అధ్యక్షుడిని సెక్రటరీని చేస్తాడు. ఇట్లా మొత్తం గ్రామాలలో కమిటీలు అన్నీ ఏర్పడిన తర్వాత మండలంలో కూర్చొని అన్ని గ్రామ అధ్యక్ష కార్యదర్శులను పిలిచి ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యయుతంగా అధ్యక్షుడిని చేస్తారు మండల అధ్యక్షుడు. మండల అధ్యక్షుడు పర్మనెంట్, కోఆర్డినేటర్ పర్మనెంట్ కాదు. ఇప్పుడున్న కోఆర్డినేటర్ పర్మనెంట్ కాదు. ఒకవేళ కోఆర్డినేటరు బలమైన వ్యక్తి వచ్చి గ్రామ గ్రామం తిరిగి సంఘాలు పెట్టుకున్న తర్వాత ఆయన కష్టపడే తీరును బట్టి మనం ప్రెసిడెంట్ చేస్తాం. అది వేరు. ప్రెసిడెంట్ని ఆయన్నే అవుతాడా అనేది కాదు, కానీ ఆయన కావచ్చు. ఇప్పుడు నేను రాష్ట్ర కన్వీనర్ ఉన్నా, రాష్ట్ర కన్వీనర్ తిరిగే విధానాన్ని బట్టి మీతో మీ ఆశీర్వాదం కోరే విధానాన్ని బట్టి రేపు అధ్యక్షులు నిలబడితే అరే ఇంత తిరిగి గ్రామాలు గ్రామాలు తిరిగిన పోయి ఆయన మనం ప్రెసిడెంట్ చేసుకోవాలని అనుకోవచ్చు. అది నేను ఉండొచ్చు, ఎక్స్పోజర్ ఎవరైనా ఉండొచ్చు. కానీ ఒక వ్యవస్థ నిర్మిస్తున్నప్పుడు జరుగుతుంది. అయితే దీని మీద చిన్న చిన్న అపోహలు కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు నేను కావచ్చు, మన కిరణ్ కావచ్చు. కిరణ్ ఇప్పుడు చూస్తే టీఆర్ఎస్ అయితే కిరణ్ చూస్తే టీఆర్ఎస్ కనిపిస్తాడు. కిరణ్ చూడంగానే బీజేపీ ఏదంతా టీఆర్ఎస్ సంఘం అనేవి వస్తుంది, వర్డ్స్ వస్తున్నాయి. మనం ఏమంటున్నాం అంటే ఒక వ్యవస్థ నిర్మిస్తున్నప్పుడు నేను ఇక్కడికి వచ్చిన నాకెవరు తెలియదు, రామగిరిలో నాకెవరు తెలుసు, మంత్రిని కోఆర్డినేటర్ అనే డైలాగ్ ఆయన తెలుసు. నాకు ఫోన్ నెంబర్ ఒకటి ఉంది, ఏది కిరణ్ ఫోన్ నెంబర్ ఉంది. కిరణ్ ఫోన్ నెంబర్ రాత్రి ఫోన్ చేసి అన్న కొద్దిగా ఒక పది మందిని జమ చేయమంటే మరి బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ నాకు తెలియదు, కానీ అందరైతే వచ్చి కూర్చుని. అట్లనే ఒక దారం కడతప్పుడు ఏం చేస్తామంటే ఒక దారానికి ఒక దారం పూడేస్తున్నప్పుడు కొద్దిగా కనిపిస్తుంది, పార్టీ కనిపిస్తుంది. కానీ మీరు ఈ కోఆర్డినేటర్ తాత్కాలికం, ఈ కోఆర్డినేటర్ తాత్కాలికమైనాక ఈ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు, గ్రామాధ్యక్షులను తెచ్చి ఎలక్షన్ పెడుతున్నారు. గ్రామాధ్యక్షులు ఎలక్షన్స్ అయినప్పుడు అలా బీజేపీ అయిన ఎన్నికైతుడో, కాంగ్రెస్ అయిన ఎన్నికైతుడో, టీఆర్ఎస్ అయిన ఎన్నికైతుడో అప్పుడు వర్జనలేదు. అది 3 సంవత్సరాలు ఉంటుంది. ఎవరైతే ఎన్నికైన వ్యక్తి 3 సంవత్సరాలు అధ్యక్షుడు కొనసాగుతాడు, ఏ అధ్యక్షుడు మండలాధ్యక్షుడు. ఈ 3 సంవత్సరాలు ఆ మండలాధ్యక్షుడికే మొత్తం ఈ 1,300 మందికి రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకునే ఓటు కల్పిస్తున్నాం, జిల్లా అధ్యక్షుడిని ఎన్నికే ఓటు కల్పిస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు ఎన్నుకుంటారు, ఈ మండలాధ్యక్షుడు ఎవడైతే అవుతాడో ఆయనకు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అవుతాడు. అంటే ఇక్కడ మండలాధ్యక్షుడు ఉంటాడు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అవుతాడు. రాష్ట్ర కౌన్సిల్ మెంబర్కు ఓటు రైట్ ఇచ్చినాం, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకునే రైట్ ఇచ్చినాం. రాష్ట్ర అధ్యక్షుడిని ఓటు వేయడానికి అంటే కిందికి వెళ్ళి మీ దాకా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం, కొంత మీకు కనిపించవచ్చు. వ్యక్తులుగా మాకు దొరికిన వ్యక్తిని నేను ఒక కాంగ్రెస్ లీడర్ అనుకున్నాను. నాకు ఏడ కనపడతా, నాకు కాంగ్రెస్ లీడర్ కనపడతా, ఆడవాడు కనపడతాడు. అన్నదరా మునుగోలు లీడర్లో దొరకపోరాదు అని ఆయన పిలుస్తా. ఆయన పిలవడం వల్ల కాంగ్రెస్ వాళ్ళని పిలిచినట్టు కాదు, టీఆర్ఎస్ వాళ్ళని పిలిచినట్టు కాదు. మాకు వ్యవస్థలో కలిసి వస్తున్నప్పుడు, నిర్మాణం చేస్తున్నప్పుడు ఒక తీరు కనిపిస్తుంది. నిర్మాణం అయిన తర్వాత అట్లా కనిపించదు. మీరు దాన్ని ఎవరు కూడా చెప్పాలి జవాబు. బాబుపై ఒక వ్యవస్థ నిర్మిస్తున్నప్పుడు, ఒక నిర్మాణం జరుగుతున్నప్పుడు కొంత లోపాలు ఉంటాయి. మంచి మేము ఇప్పుడు 100% ఇదే సక్సెస్ అవుతుంది అంటలేము, కానీ 100% సక్సెస్ అవుతుంది. వ్యక్తిగా ఇంకొక ఏం చేస్తున్నా అంటే ఎన్నికలప్పుడు మా దగ్గర ఒక చర్చ జరుగుతుంది. ఎన్నికలలో ఎవరో ఆయన పోయి నిలబడతాడు, అంటే ఎవరిని అడిగి నిలబడాడు. నేను మొన్న అన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో నామినేషన్ వేసాను, 10 మంది వేసి నామినేషన్ ఏజెన్ మురుగాపోలు నిలబడరు కాబట్టి మురుగాపోలు చేయాలి కదా. మురుగాపోలు అంటే నేను ఒక పార్టీలో టికెట్ అడగాలంటే కూడా పార్టీ